తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కరోనా కేసులు తగ్గడంతో లాక్ డౌన్ నిబంధనలను మరింతగా సడలించొచ్చని తెలుస్తోంది. మే 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ లో మొదట ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపునిచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు. అయితే ఇప్పుడు కరోనా తీవ్రత మరింత తగ్గడంతో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సడలింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాలతో వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధతపై మాట్లాడనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే 19 డయాగ్నోస్టిక్ సెంటర్ల ప్రారంభోత్సవంపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ నెల 9న ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఈ టెస్ట్ సెంటర్లను ప్రారంభిస్తారు. ఎవరెవరు ఎక్కడ ఓపెన్ చేయాలన్నది కేబినెట్ లో నిర్ణయిస్తారు. తెలంగాణ కేబినెట్ ముందుకు పిఆర్సి అంశం చర్చకు రానుంది. ఉద్యోగుల వేతన సవరణ నివేదికను ఆమోదించనుంది కేబినెట్. పిఆర్సీకి సంబంధించి ఇవాళ అధికారిక ప్రకటన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఉద్యోగుల ఫిట్మెంట్, ఇతర అంశాలపై ఉత్తర్వులు విడుదల చేయనుంది సర్కార్. పిఆర్సీతో పాటు 30% ఫిట్మెంట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటించారు. పిఆర్సీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల పిఆర్సీ అమల్లోకి రాలేదు. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నూతన విధి విధానాలను నిర్ణయించేందుకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సింది. ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాల్సి ఉంది. ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 15% ఇచ్చే అదనపు పెన్షన్కు ఉన్న వయో పరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు తగ్గించాల్సింది. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తోన్న భార్యాభర్తలపైన ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీలపై ఉత్తర్వులు వెలువడలేదు. నేడు జరిగే కేబినెట్ సమావేశంలో వీటిని ఆమోదించే అవకాశం ఉంది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, ఇప్పుడు ప్రారంభమైన కేబినెట్ భేటీలో చాలా విషయాలు చర్చకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోవిడ్ విషయం తీసుకుంటే ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీకెండ్ లో కర్ఫ్యూ ఉంటుందని, లేదంటే రాత్రి కర్ఫ్యూ ఉంటుందని, లేదంటే 6 to 6 వరకు ఆ సడలింపులు ఉండవచ్చు అని. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, కేబినెట్ తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో కరోనా లాక్డౌన్ సంబంధించినటువంటి అంశాలతో పాటు పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే కరోనా కేసులు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో చాలా, అంటే ఏదైతే కరోనా లాక్డౌన్ పెట్టే నాటికి ఈరోజు వరకు కనుక కేసుల సంఖ్య కనుక తీసుకున్నట్లయితే డ్రాస్టిక్గా పడిపోయింది. పాజిటివిటీ రేటు కూడా 1.5 నుంచి 2 మధ్యలో ఉన్నటువంటి నేపథ్యం. అయితే లాక్డౌన్ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ సంబంధించినటువంటి సడలింపులు మరిన్ని ఉంటాయి అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈరోజు కేబినెట్లో కూడా అలాంటి చర్చనే జరిగి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఏదైతే ముందు ఏప్రిల్ చివరిలో తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ పరిస్థితిని బట్టి తెలంగాణలో 12 నుంచి లాక్డౌన్ కొనసాగుతూ వస్తుంది. అయితే 12న ప్రారంభమైనటువంటి లాక్డౌన్ ఉదయం 6 నుండి 10 గంటల వరకు సడలింపును ఇచ్చినటువంటి ప్రభుత్వం 30 వరకు వాటిని కొనసాగించడం జరిగింది. మళ్ళీ 30న సమావేశమైనటువంటి కేబినెట్ ఈ యొక్క లాక్డౌన్ సంబంధించినటువంటి టైమింగ్స్ ఏవైతున్నాయో టైమింగ్స్ సడలింపు సమయాన్ని పొడిగించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది 31 నుంచి జూన్ 9వ తేదీ వరకు, అంటే రేపటి వరకు ఈ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు అవుతుంది, అది కొనసాగనున్నది. తర్వాత ఏమి చేయాలనే దానిపైన ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే ఈ లాక్డౌన్ సంబంధించినటువంటి మినహాయింపు సమయం, సడలింపు సమయం ఏదైతుందో ఈ సమయాన్ని మరింత పొడిగించే అవకాశం ఉంది. ఏదైతే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్డౌన్ సడలించి 6 గంటల తర్వాత కర్ఫ్యూ పెట్టాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే నిర్ణయం కూడా జరగబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంబంధించినటువంటి కేసులు భారీగా పడిపోవడం, పాజిటివిటీ రేటు కూడా భారీగా పడిపోయినటువంటి నేపథ్యంలో లాక్డౌన్ సంబంధించినటువంటి విషయంలో ఇంకా మరిన్ని సడలింపులు ఉండనున్నాయి. అది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
మినహాయింపు ఇచ్చే తర్వాత కర్ఫ్యూ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతో పాటు థర్డ్ వేవ్ సంబంధించినటువంటి అంశంపై కూడా ఈరోజు తెలంగాణ కేబినెట్లో చర్చ జరగబోతుంది. ఏదైతే ఈ నెక్స్ట్ థర్డ్ వేవ్ ఏదైతే ఉందో అది త్వరలో వస్తుంది అని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కనుక వస్తే అది ఎక్కువగా ఆ పిల్లలపైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యలపైన ఇప్పటికే ఆ తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, మౌలిక వసతులు ఎలా కల్పించాలనే దానిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నీలోఫర్ ఆఫీస్ ఆసుపత్రిని దీనికి సంబంధించి నోడల్ ఆసుపత్రిగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇది వైద్యానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇంకొకటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ 19 చోట్ల డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అది రేపు ప్రారంభం కాబోతున్నాయి. సో ఎవరు ఏ మంత్రి ఎవరు ఏ అధికారి ఎక్కడ ఎవరు ప్రారంభించాలని దానిపైన ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం జరగబోతుంది. రేపు అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు ఒకే సమయంలో ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో జరగబోతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పిఆర్సీ. పిఆర్సీ సంబంధించి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి మార్చి 22న అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. 30% ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటించినప్పటికీ ఇది ఇంకా అమల్లోకి రానటువంటి పరిస్థితి. ఆ తర్వాత కరోనా పెరగడము ఆర్థిక పరిస్థితిపైన ప్రభావం పడేటువంటి నేపథ్యంలో అది అమలు కాకుండా ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు కూడా ఇప్పటివరకు వెలువలేదు. సో ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో పిఆర్సీ పైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జూన్ నెల జీతంతో పాటు ఏప్రిల్ మే సంబంధించినటువంటి ఎరియర్స్ను కూడా ఇస్తానని ముఖ్యమంత్రి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కామించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు విడుదలైతే తప్ప, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడేటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో పిఆర్సీకి సంబంధించినటువంటి నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. జూలై 1న ఉద్యోగులు కొత్త జీతం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఉద్దేశ్రీ. దీంతోపాటు ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా పిఆర్సీని అమలు చేస్తామన్నటువంటి నేపథ్యంలో వారికి ఏ విధంగా జీతాలు పెంపు ఏ విధంగా ఉండాలి, ఏ స్థాయిలో ఎంత శాతం పెంచాలనే దానిపైన కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం. దీంతోపాటు మరొక 2-3 అంశాలు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు అంటే అంతర్ జిల్లాల బదిలీ కావచ్చు, రిటైర్మెంట్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, గ్రాట్యుటీ సంబంధించిన పెంచడం కావచ్చు, ఏదైతే 75 సంవత్సరాలకు 15% పెన్షన్ పెంచేటువంటి ఏదైతే దాన్ని 70 ఏళ్లకు తగ్గించడం కావచ్చు. ఇలాంటి అన్ని నిర్ణయాలు కూడా హెచ్ఆర్ఏ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశము ఏదైతే ఉందో ఇంటర్ మీడియట్ సంబంధించినటువంటి పరీక్షలు. ఇంటర్ పరీక్షలు నిర్వహించాలా లేదా, ఇప్పటికే సిబిఎస్ఈ పరీక్షలు రద్దైనటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ సంబంధించినటువంటి ద్వితీయ సంవత్సరం పరీక్షలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది దానిపైన పేరెంట్స్లోనూ ఇటు విద్యాశాఖ వర్గాల్లోనూ ఇటు విద్యార్థుల్లోని ఒక టెన్షన్ ఆందోళన ఆతృత నెలకొన్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఈరోజు చర్చించేటువంటి అవకాశం ఉంది. ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2 ఆప్షన్స్ను తెలంగాణ ప్రభుత్వం ముందు ఈరోజు ఇంటర్ బోర్డు పెట్టినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సంవత్సరం. ఒకటి పరీక్షలను రద్దు చేసి మొదటి సంవత్సరం మార్క్స్ను ఆధారంగా చేసుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని ఇవ్వడం, లేదంటే జూలై అంటే కేసులు తగ్గుముఖం పడితే పరిస్థితి అనుకూలిస్తే 2 జూలై ఇంటర్ సంబంధించినటువంటి పరీక్షలు పెట్టడం, ఏదైతే 3 గంటల సమయాన్ని 1.5 గంటలకు తగ్గించడం, ప్రశ్నపత్రం ఏదైతే ఉందో ప్రశ్నపత్రాన్ని సగంకు చేయడం అంటే సగం ప్రశ్నలు మాత్రమే విద్యార్థులు ఆన్సర్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం. వీటిని ఈ 2 ఆప్షన్స్ని ప్రభుత్వం ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి సమావేశంలో దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు వ్యవసాయము, రైతు బంధు, కల్తీ విత్తనాలు, ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరగబోతుంది. ఇంకొకటి ప్రాజెక్టుల పురోగతిపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు ఉదయశ్రీ.